నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు సార్. వద్దు, ఈ జన్మలో ఎవరిని ప్రేమించొద్దు. అసలు ప్రేమ జోలికే వెళ్ళొద్దు. నేను చెప్తున్నాను, అది ప్రశాంతంగా బ్రతకనివ్వదు, ప్రశాంతంగా చావనివ్వదు. దాని జోలికే వెళ్ళొద్దు. ఓకే సార్. ఇకపో ఖుదాఫీస్. ఖుదాఫీస్. బషీర్ సార్. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు సార్. వద్దు, ఈ జన్మలో ఎవరిని ప్రేమించొద్దు. అసలు దాని జోలికే వెళ్ళొద్దు. వెళ్ళను సార్. అసలు నా మనసులో ప్రేమకు చోటే లేదు, ద్వేషం మాత్రమే ఉంది. ద్వేషం? అవును, ద్వేషం, పగ, ఇవే మంచివి, బెస్ట్. నాకు కూడా ద్వేషం ఉంది, పగ ఉంది. ఈరోజు నా పగ కొంచెం తీర్చుకున్నాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే తీర్చుకున్నాను. సంతోషంగా ఉండాలి కదా, చాలా చాలా సంతోషంగా ఉండాలి కదా. లేదు, ఏదో వెలితి బాధ. ఏంటో, ఏది అర్థం కాదు. ప్రేమ అర్థం కాదు, ద్వేషం అర్థం కాదు. నాకు మాత్రం నా పగ తీర్చుకున్న రోజు చాలా సంతోషంగా ఉంటుంది సార్. నా అన్నను చంపినవాడు చావు చూడడం కన్నా సంతోషం నాకింకేమీ ఉండదు. నీ అన్నను చంపినవాడా? ఆర్కే నాయుడు సార్. అవును, ఆర్కే నాయుడే. ఆర్కే నాయుడు. వాడు చచ్చిన రోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు దగ్గరలోనే వస్తుందిరా. శుక్రియా సార్. ఇకపో మీనాక్షి. మీనాక్షి. ఓకరు. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఏమో తెలీదు అనుకుంటా. అనుకోవద్దు, అసలు వద్దే వద్దు. అదేమి బ్రతకనివ్వదు, చావనివ్వదు. పురిందా?
ఈడ పడుకోవద్దు, పోయి మీ రూమ్ లో పడుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సెలవు గారు. అరవింద్, హలో అరవింద్, చాలా కాలం అయింది మీతో మాట్లాడి. ఆర్కే సస్పెండ్ అయిన రోజు కలిసాం, వాడి పని అయిపోయిందని చాలా సంతోషపడి సెలబ్రేట్ చేసుకున్నాం. 2 రోజులు తిరగకుండానే డ్యూటీలో చేరాడు కదా, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందామా? వ్యంగ్యవంత అరవింద్, అసలే తల పగిలిపోతుంది. మరేం చేయమంటారు, ఎల్లుండి మా నాన్న వాళ్ళ కేసులో జడ్జిమెంట్ రాబోతోంది. ఈలోగా మీరేదో చేసేస్తారని చాలా ఆశతో ఉన్నాను. మొత్తం తారుమారైంది కదా, ప్రపంచం అంతా వాడిని పొగుడుతోంది. హోమ్ మినిస్టర్ స్వయంగా అతని సస్పెన్షన్ రివోక్ చేశారు. ఏంటి సెలవు గారు ఇదంతా? ఈ విషయం గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు కాదు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. కాఫీ తలవేలు తగ్గుతుంది. వద్దన్నాను కదా. నిన్న రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావా? నేనేమన్నాను? కాదల్ వేండా వేండా అని చెప్పినారు. నాకు బషీర్కి మాటి మాటికి అదే చెప్పినారు. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించినావా? వద్దు, ఈ జన్మలో ఎవరినీ ప్రేమించొద్దు. అసలు ప్రేమ జోలికే వెళ్ళొద్దు. నేను చెప్తున్నాను, అది ప్రశాంతంగా బతకనివ్వదు, ప్రశాంతంగా సావనివ్వదు. దాని జోలికే వెళ్ళొద్దు. సరే సరే. సూర్య, ఈ దినం ఊరు చూసేదానికి పోదామా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, నేను రాను.
కీర్తన అలా మనల్ని చూసి నవ్వుతూ మాట్లాడడం ఎంత రిలీఫ్గా ఉందో చెప్పలేను. ఆఫ్టర్ లాంగ్ టైం నిన్న రాత్రి హాయిగా నిద్రపోయాను. మీరేమో చిన్న యాక్సిడెంట్ అని నాతో అబద్ధాలు చెప్పారు. తనకి స్పృహ వచ్చేంత దాకా అర్థం కాలేదు ఎంత పెద్ద యాక్సిడెంటో. కానీ ఆ యాక్సిడెంట్ గురించి ఏమీ తెలియలేదు కదా, ఎలా అయిందో. కీర్తన కూకట్పల్లిలో ఏం చేస్తుంది? అసలు ఆ టాపిక్ రాగానే కీర్తన డిస్టర్బ్ అయింది, గమనించారా? ఆర్కే ధర్మ అన్నయ్య మనల్ని బయటికి పంపించేశారు. తర్వాత తనతో చాలాసేపు మాట్లాడారు. ఇట్ వాజ్ ఆల్సో మిస్టీరియస్. ఏం మాట్లాడారు? అన్నయ్య టీ. అయినా అన్నయ్య మాటలు విని కీర్తన మేల్కోవడం బ్యూటిఫుల్. ట్రూ లవ్ అంటే అదే. ఐశ్వర్య ఎలా ఉందన్నయ్య? ఐశ్వర్య 24 గంటలు ఆ కిషోర్ కాపలా ఉంటాడు. ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడు. ఆఖరికి సెల్ ఫోన్ కూడా లేకుండా చేశాడు. కాలేజీలో కనిపించినప్పుడు కాసేపు మాట్లాడమే. అసలు కీర్తన యాక్సిడెంట్ విషయం ఇంకా తనకు తెలియదు తెలుసా? అనుకున్నానులే. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్. ఆ తర్వాత నేరుగా ఐశ్వర్య ఇంటికి పోయి తనని నాతో పంపించమని అడుగుతాను. అడ్డొచ్చారంటే అప్పుడు చెప్తాను. నువ్వెందుకు వెళ్తావు? నేను సార్ లేమా? ఇంతకు ముందు కూడా చెప్పాము, మేమే వెళ్ళి మాట్లాడతాం, మేమే మీ పెళ్లి చేస్తాం. శాంతి, ఐ లవ్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చాలు చాలు. హలో ధర్మ, కీర్తన ఎలా ఉంది? బాగుంది ఆర్కే, వెంటనే ఇంటికి వచ్చేస్తానంటుంది. ఇప్పుడా? అదిలా ధర్మ, తనింకా కదిలే పరిస్థితిలో లేదు కదా, ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలేమో. చెప్తే వినిపించుకోవట్లేదు, ఇంటికి వచ్చారని ఇన్సిస్ట్ చేస్తుంది. డాక్టర్తో మాట్లాడాను, పర్వాలేదు తీసుకెళ్ళమన్నారు. సో ఐఎమ్ బ్రింగింగ్ హర్ హోమ్. ఓకే, నేను వస్తున్నాను. ఓకే. కీర్తన్ని ఇంటికి తీసుకొచ్చేస్తున్నారట. వాట్? అవును, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వస్తాను శాంతి. నేను వస్తాను సార్. Thank you.
సార్ బీపీ నార్మల్గానే ఉంది. వన్ మినిట్ సార్. షీఈస్ ఓకే. కోలుకోవాలన్న కోరిక అమ్మాయి మనసులో బలంగా ఉంది. అందుకే తన కండిషన్ ఈజ్ ఇంప్రూవింగ్ రియల్లీ వెల్. అయినా మీరు తనని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కళ్ళు తిరగటం, తలనొప్పి, వామిటింగ్ లాంటి ఏ సింప్టమ్స్ కనిపించినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే హెడ్ ఇంజురీ కదా, అందుకే చెప్తున్నాను. వీ కాంట్ టేక్ రిస్క్. ష్యూర్ డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నేను కీర్తనతో మాట్లాడాలి. సెల్వస్వామి మీద కంప్లైంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నావట. ఎందుకు తనను షూట్ చేసిన ధర్మ కంప్లైంట్ ఇవ్వడు, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నువ్వు కంప్లైంట్ ఇవ్వు? ఏంటిదంతా, ఇంకా విశ్వాసమేనా? దౌర్జన్యాన్ని సహిస్తూ పోవడం విశ్వాసం అవ్వదు, మూర్ఖత్వం అవుతుంది, పిరికితనం అవుతుంది. ఈ మాట నేను ధర్మకు కూడా చెప్పాను. నీకు చెప్తున్నాను కీర్తన, డోంట్ డూ దిస్. ఇద్దరు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. లెట్ మీ టేక్ యాక్షన్. ఇంకోసారి నా కళ్ళ కనిపించకపోదాను. ఆయన మమ్మల్ని వదిలేశారు. నిజంగా ఆయన తలుచుకుంటే ఆ క్షణమే మమ్మల్ని ఇద్దరిని నాశనం చేసి ఉండొచ్చు. అలా చేయకుండా వదిలేశారు, అది మర్చిపోలేను. మన ఇద్దరిని పెట్టిన మానసిక క్షోభ అంత తక్కువైందని నేను అనుకోవట్లేదా? తన వల్ల చచ్చిపోయి ఉండేదాన్ని, అది నేను మర్చిపోలేను. కానీ తను మనం మోసం చేసాం అనుకుంటున్నాడు. నన్ను షూట్ చేసినప్పుడు అలాగే అనుకున్నాడు, ఇప్పుడు అలాగే అనుకుంటున్నాడు. అందుకని ఏమైనా చేయొచ్చా? మనల్ని ఎవరైనా మోసం చేశారనిపిస్తే మనం ఏమైనా చేయొచ్చా? డస్ ఇట్ గివ్ అస్ ద రైట్ టు డూ ఎనీథింగ్? షూట్ చేయడం, మానసికంగా క్షోభ పెట్టడం, నిస్సహాయుల్ని అతి దారుణంగా హత్య చేయడం, ఏమైనా చేయొచ్చా? లేదార్కే, ఈ సంఘటన వరకు నేను కంప్లైంట్ ఇవ్వకుండా ఊరుకుంటున్నాను, అది కీర్తన చెప్తుంది కాబట్టి. కానీ నారాయణ గారిని అమ్మని హత్య చేసిన సెల్వాన్ని క్షమించమని యాక్షన్ తీసుకోవద్దని నేను అనున్నా. పైగా మీకు నా సాధ్యమైనంత సహాయం చేస్తాను. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా సెల్వకు శిక్ష పడాలి. అది ఎలాగూ జరుగుతుంది ధర్మ. కానీ సెల్వస్వామి ఇద్దరి విషయంలో ఇంతటితో ఆగుతాడా? ఆగుతాడు, నేను ఆయనతో మాట్లాడాను.